हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन सूपर एडिशनल लॉक्स। ఈ రోజు నేను మీకు చిల్లీ బేబీ గన్ తయారీ విధానం చూపిస్తాను। దీన్ని చూసే ముందు ఈ బేబీ గన్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి। ఇందులో ఫైబర్ బాగా అధికంగా ఉంటుంది। ఇది తీసుకోవడం వల్ల మన ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది, ప్లస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది। ఈ బేబీ గన్ తయారీ విధానం చూద్దాం। ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేబీ గన్, ఆనియన్స్, అల్లం, కొత్తిమీర, గార్లిక్, క్యాప్సికం, పచ్చిమిర్చి। ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం। ఈ బేబీ కన్స్ ని తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని ఇలా 3 పీసెస్ కట్ చేసుకొని ఇలా మిడిల్ లో కట్ చేసుకుంటే 2 పీసెస్ వచ్చేస్తాయి। మొత్తం అన్ని ఇలా కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి। చూడండి, ఇలా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి। ఇప్పుడు నేను ఒక బౌల్ లో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేశాను। ఈ వాటర్ కొంచెం బాగా బాయిల్ అవ్వాలి। ఇలా బాయిల్ అయ్యే లోపు కొంచెం salt యాడ్ చేసుకుందాం। చూడండి, ఇలా బాయిల్ అవుతనే కదా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు బబుల్స్ వచ్చేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కర్న్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషస్ ఈ బేబీ కర్న్ ని ఒకసారి కలిపి 5 నిమిషస్ ఉడికించుకోవాలి। చూడండి, ఇలా ఉడికిపోతుంది కదా, మళ్ళీ ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి। ఉడికించుకొని తీసేసుకోవాలి। ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇలా తీసేసుకుందాం। ఆ వాటర్ అన్ని ఎల్లిపోవాలి। ఇలా తీసుకొని సైడ్ పెట్టుకుందాం బేబీ తోని। నేను వేరే బౌల్ లోకి తీసుకున్నాను। ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నాను, అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను। ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి। ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న బేబీ కర్న్ సైడ్ పెట్టుకున్నాం కదా, అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం। మనం తీసుకున్న ఆయిల్లో ఆయిల్ బాగా కాగిపోయాక ఇలా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవాలి। ఇప్పుడు నేను వేరే కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఆనియన్స్, వెల్లుల్లి వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఆనియన్స్, క్యాప్సికం యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం। కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా। ఇప్పుడు నేను సాసెస్ యాడ్ చేసుకుంటున్నాను, టమోటో క్యాచప్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇవి యాడ్ చేసుకొని ఒకసారి వీటిని కూడా కలుపుకోవాలి। మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి। ఆల్మోస్ట్ ఈ సాసులతోనే వచ్చేస్తుంది, మీకు కావాలంటే అది ఆప్షనల్ మాత్రమే, అలా యాడ్ చేసుకోండి। చూడండి, ఇలా ఫ్రై అయిపోతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక చిన్న 1/4 గ్లాస్ వాటర్ ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కొంచెం బాగా బాయిల్ అవ్వనివ్వాలి। బాయిల్ అయితే మనకంతా గ్రేవీలాగా ఇలా చిక్కగా వస్తుంది, ఒక 5 మినిట్స్ పడుతుంది। చూడండి, ఇలా గ్రేవీలాగా తయారైపోయింది కదా। ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కర్న్ ఇందులో యాడ్ చేసుకుందాం। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం। ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను। చూడండి, ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని అయిపోయింది మనది బేబీ కర్న్ తయారైపోయింది। స్టవ్ కట్టేసుకొని సైడ్ పెట్టుకొని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసేసుకుందాం। చూసారు కదా, చిల్లీ బేబీ కర్న్ రెడీ అయిపోయింది। ఒక 15 మినిట్స్లో ఈ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు। పిల్లలు, పెద్దలు,
పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.